హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 Arts. తడకా ఇడ్లీ అండి. తడకా ఇడ్లీ చేసుకోవటం ఎలాగో నేను చక్కగా చూపిస్తాను. రోజు ఇడ్లీనేనే మీ పిల్లలకి ఓ బెస్ట్ సమాధానం ఈ తడకా ఇడ్లీ. ఇక చేసేద్దామా తడకా ఇడ్లీ. తడకా ఇడ్లీకి ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాము. ఒక స్పూన్ ఆయిల్ వేద్దామండి. అలాగే ఏంటంటే ఒక స్పూన్ ఘీ కూడా వేయాలి, అంటే నెయ్యి కూడా ఒక స్పూన్ వేయాలి. అది కొద్దిగా హీట్ చేద్దాం. సో ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు తాలింపు గింజలండి ఒక టీ స్పూను. నేను 4 ఇడ్లీకి చేస్తాను. తర్వాత పచ్చిశనగపప్పు, తర్వాత వచ్చేసి జీడిపప్పు అండి. నేను 4 ఇడ్లీకి అండి కొద్దిగా ఫ్రై చేస్తాము. మీరు ఎక్కువ ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేసుకొని చేసుకోవచ్చండి. ఓ 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, తర్వాత 2 ఎండిమిర్చి అండి. సో ఎండిమిర్చి కూడా వేసిన తర్వాత ఒక 1 మినిట్ ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఏమండి తడకా ఇడ్లీ అంటే అర్థం తెలుసా? తడకా ఇడ్లీ అంటే పోపుతో పెట్టే ఇడ్లీని తడకా ఇడ్లీ అంటారు. చిన్న బౌల్లో ఏం చేద్దామంటే 2 గంటలు ఇడ్లీ పిండి అండి. ఈ బ్యాటర్లో నేను ఉప్పు వేసానండి, అందుకే నేను ఉప్పు చూపించట్లేదు. ఈ తడకా ఇడ్లీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి, డిఫరెంట్ టేస్ట్. అమ్మ ఎప్పుడు ఇడ్లీనా అనే వాళ్ళకి ఈ ఇడ్లీ మేళ మంచి సమాధానం అండి. అసలు బాగా కలిపేసేసుకుందాము. అలాగే ఏం చేద్దామంటే ఒక ప్లేట్కి ఆయిల్ రాసి రెడీగా పెట్టేసుకుందాము. ఇడ్లీ మేళ ఎలా ఉందో, ఇన్ని రకాల ఇడ్లీలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా, మళ్ళీ మళ్ళీ రాదు కదా. ఓకే, ఆ తర్వాత ఏం చేద్దాము, పాత్రలో పెట్టేసుకుందాము. తడకా ఇడ్లీ రెడీ అయిపోయింది చూడండి. ఒక్కోటి ఒక్కోటి నిదానంగా తీసుకోవచ్చండి. ఈ తడకా ఇడ్లీ దేంట్లో తింటే బాగుంటుంది? సో గట్టిగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు నేనైతే తమిళ స్టైల్లో తింటాను, కానీ కొంతమంది మామూలుగా కారపొడి చట్నీ సాంబార్తో తింటారు. కానీ నా ఉద్దేశం అయితేనండి మీరు పప్పులో సాంబార్ పోసుకొని తినండి, నేనైతే మాత్రం దీని మీద సాంబార్ పోసుకొని తింటాను. సో అలా పోసుకొని చట్నీ నంచుకొని తింటే ఉంటుందండి తడకా ఇడ్లీ అద్భుత. ఓకేనా? మరింకెందుకు ఆలస్యం? ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. ఓకేనా? థ్యాంక్ చెప్తుంది మీకు 64 Arts.